నాలుగు సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఐదో సంవత్సరం అలా అడుగుపెట్టాం. ఆనాడు తెలంగాణ వస్తుందో రాదు అన్న అపనమ్మకం మీద ఉన్న సోదరులు, తెలంగాణ వ్యతిరేకులు చేసిన తప్పుడు ప్రచారాలన్నీ అబద్ధాలైనాయని రుజువు చేయగలిగాం. ఆనాడు తెలంగాణ వస్తే నక్సలైట్ల రాజ్యం వస్తానన్నారు, తెలంగాణ వస్తే హిందూ ముస్లింల కొట్లాటలు అయితే అన్నారు. కానీ ఈ నాలుగు సంవత్సరాలు అయిపోయాక కూడా ఏ విధమైన ఒక సంఘటన కూడా జరగలేదు. తెలంగాణ ప్రభుత్వం, గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలు, ప్రభుత్వంలో అమలు చేస్తున్న పద్ధతులు ప్రజలు ప్రశంసిస్తున్నారు. తెలంగాణ ప్రజలే కాదు, ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి కేసీఆర్ పరిపాలనను ప్రశంసిస్తున్నారు. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ఈనాడు మాకు పోటీ పడలేకపోతుంది. మా మీద అప్పుడప్పుడు ఆరోపణలు చేస్తున్నారు, మా యొక్క ప్రాజెక్టుల మీద అభ్యంతరాలు చెప్తున్నారు. కొత్త ప్రాజెక్ట్ ఏది మేము చేపట్టలే. గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు పెండింగ్లో ఉన్న వాటిని కార్యరూపంలో తీసుకొచ్చి రీజిడైన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టు భారతదేశాన్నే ఆకర్షించే ప్రాజెక్టుగా తయారు చేయగలిగినాం. సిడబ్ల్యూసీ చైర్మన్ మెంబర్లు దీని అద్భుతమైన ప్రాజెక్ట్ కింద అభినందించారు. ఈ దేశ స్వతంత్రం తర్వాత ఇటువంటి ప్రాజెక్ట్ ఎవరు కట్టలేదు, ఇంత తొందరగా నిర్మాణం చేయలేదని చెప్పని సిడబ్ల్యూసీ చైర్మన్ మెంబర్లు ప్రశంసించారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు ఆపాలని తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆంధ్ర ముఖ్యమంత్రి గారు కేంద్రానికి ఉత్తరాలు రాశారు. మాకు అన్ని అనుమతులు వచ్చినా కేంద్ర ప్రభుత్వం నుంచి, అయినా ఇవాళ మా యొక్క అభివృద్ధిని చూడలేక ఓర్వలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఏదేమైనా భారతదేశ చరిత్రలో ఒక మైలురాయిగా తెలంగాణ రాష్ట్రం నిలబడ్డది. ఆనాడు అన్నారు తెలంగాణ సాధిస్తారు తెలంగాణ వాళ్ళు, తెలంగాణ ప్రభుత్వం పరిపాలన చేయో సాధు వీళ్ళకని చెప్పింది. మాటలు మాట్లాడిన వాళ్ళకు ఇవాళ చంపదెబ్బ పెట్టినట్టు మా ముఖ్యమంత్రి గారు భారతదేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో రైతులకు ఎవడూ సహాయం చేసిన మనగాడు లేడు, కేసీఆర్ ఒక్కడే అని చెప్పని ఈయన భారత చరిత్రలో నిలబడ్డాడు. ఎకరానికి 4000 పెట్టుబడి రూపంగా రైతులకు, 2 పంటలైతే 8000 రూపాయలు. అదేవిధంగా రైతు డిపెండెంట్స్ ఎవరైనా, రైతు ఎవరైనా చనిపోతే వాళ్ళ డిపెండెంట్స్కు 5 లక్షలు ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ తోటి ఒప్పందం చేసుకొని ఇన్సూర్ చేశారు. 5 లక్షలు ఎవరు చనిపోయినా వాళ్ళ ఫ్యామిలీకి 5 లక్షలు ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం. ఇటువంటి ఎవరు చేయలే, ఎవరు ధైర్య సాహసాలు చేయలే, మా ముఖ్యమంత్రి గారు ధైర్య సాహసం చేశారు. అసలు ఈ మండల వ్యవస్థను ఈనాడు 10 జిల్లాలను 31 జిల్లా చేసి ఒక సంవత్సరం లోపలే చరిత్రను మార్చేసినాడు మా ముఖ్యమంత్రి.
31 జిల్లా బ్రహ్మాండంగా పరిపాలన. ఈనాడు బిల్డింగ్లు అన్నీ కూడా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. దసరా లోపల చాలా దగ్గరలో కలెక్టర్ ఆఫీస్, ఎస్పీ ఆఫీసులు ప్రారంభోత్సవాలు కూడా జరగవచ్చు. ఆ విధంగా పరిపాలన చేసుకుంటూ పోతున్నాం. మేము వెల్ఫేర్లో భారతదేశంలో నెంబర్ వన్ తెలంగాణ ప్రభుత్వం. అదేవిధంగా ఆర్థికంగా నెంబర్ వన్ ఉన్నాం, అభివృద్ధిలో నెంబర్ వన్ ఉన్నాం. ఈ మధ్యన మీడియా మొత్తం భారతదేశ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను, ప్రభుత్వాలను సర్వే చేసి భారతదేశంలో కేసీఆర్ నెంబర్ వన్ ముఖ్యమంత్రి అని చెప్పని సర్వే రిపోర్ట్ ఇచ్చారు. ఇది చరిత్ర, అద్భుతం. మాకు పరిపాలనే రాదన్న వాళ్ళు ఇలా చరిత్రలో మేము నిలబడగలిగినామని చెప్పంటే తెలంగాణ ప్రజల యొక్క ఆశీస్సులు, వాళ్ళ యొక్క త్యాగాలు, మా అమరవీరుల యొక్క త్యాగం, సకల జనుల సమ్మె, ప్రజల యొక్క సపోర్ట్ తోటి తెలంగాణ సాధించుకున్నాం. కాంగ్రెస్ వాళ్ళు అంటారు మేము ఇచ్చినాం తెలంగాణ. మీ తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు ఒక్కనాడన్నా తెలంగాణ గురించి పోరాటం చేసినరా? మా కార్యకర్తలు జైళ్ళకు పోతే, లాఠీలు తింటే, పోలీస్ స్టేషన్లకు పోతే ఎన్నడన్నా వచ్చి మందలు ఇచ్చినరా? దాదాపు 1200 మంది అమరులు అయినారు. వాళ్ళని ఎవరినైనా కుటుంబాలను మందలిచ్చారా? కానీ మా ప్రభుత్వం అమరులైన కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇచ్చాం ఒక్కొక్క కుటుంబానికి. అదేవిధంగా ఉద్యోగం ఇచ్చాం ఒక కుటుంబానికి ఒకరికి. ఇంకా వారికి మేము చాలా చేయదలుచుకున్నాం. ఈనాడు దళితులలో ఆత్మవిశ్వాసం పెంచాం, ఆత్మగౌరవాన్ని పెంచాం. దళితులకు, ఎస్సీ ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు రెసిడెన్షియల్ స్కూళ్ళు ఇచ్చాం. భారతదేశ చరిత్రలో ఎవడియలే. మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో KG-PG ఫ్రీ ఎడ్యుకేషన్, కంపల్సరీ ఎడ్యుకేషన్, సెంట్రల్ సిలబస్ తోటి ఎడ్యుకేషన్ చేస్తామన్నాం. కానీ మేము స్టడీ చేస్తే 5వ తరగతి వరకు పిల్లలు బట్టలు దొడుక్కోలేరు, దొడ్డిగా అడుక్కోలేరు. ఆ చిన్నపిల్లల్ని హాస్టల్లో వేస్తే కష్టం అని చెప్పని అంగన్వాడీలలో వాళ్లకు చదువు ఏర్పాటు చేశాం. 5వ తరగతి నుంచి పీజీ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్, రెసిడెన్షియల్ స్కూళ్ళు. భారతదేశ చరిత్రలో అటువంటి ఎడ్యుకేషన్ ఎక్కడ జరగడం లేదు. బ్రహ్మాండంగా ఒక్కొక్క విద్యార్థి పైన, విద్యార్థిని పైన 125,000 రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. హాస్టల్ ఫ్రీ, భోజనం ఫ్రీ, బట్టలు, పుస్తకాలు, అన్ని వసతులు కల్పించి, బ్రహ్మాండమైన భోజనం ఇచ్చి, పౌష్టికారాలు ఇచ్చి పిల్లల బ్రహ్మాండంగా తయారు చేస్తున్నాం. ఇంత మంచి పరిపాలన ఇస్తే కాంగ్రెస్ నాయకులు మా మీద దుమ్మెత్తి పోస్తున్నారు. ఎక్కడో అధికారి ఎవరో పొరపాటు చేస్తే అది ముఖ్యమంత్రి మీద అపాధి కడుతున్నారు. నేరంల సంఘటన మీద నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి పిచ్చి పిచ్చి బాగుడు వాగినాడు. అక్కడ ఒక ఆఫీసర్ చేస్తే ఆయనను ఇమ్మడియట్ ట్రాన్స్ఫర్ చేశాం, వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నాం. ఎక్కడ ఖమ్మంలో రైతులకు బేడీ లేచారంటే ఈ వేళ తెలంగాణ ఇమ్మడే అక్కడ ఆఫీసర్ పోలీసు వాళ్ళ అవగాహన లేక భయపడి వాళ్ళు వేస్తే ఇమ్మడే తీపిచ్చేశాం. దాన్ని సాకుగా పెట్టుకొని ఒక చిన్న ఇన్సిడెంట్లు ఇలా ముఖ్యమంత్రి మీద, పరిపాలన మీద, ప్రభుత్వం మీద అపాదులు కడుతున్నారు. మీరు బస్సు యాత్ర చేస్తే ప్రజలే లేరు మీ ఎంట, మీటింగులు వెలవెల పోయినాయి. మీరు అధికారంలోకి వస్తామంటున్నారు, ఎన్నడొస్తారు అధికారంలోకి? ఎందుకు వస్తారు అధికారంలోకి? ఏం చేసినాను వస్తారు మీరు? ఇవాళ మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నాం, మీ ప్రభుత్వంలో ఎన్నడన్నా ధైర్యం చేసి, సాహసం చేసి
మరి ఆడపిల్లల పెళ్లిళ్లకు కళ్యాణ లక్ష్మి 116 రూపాయలు ఇచ్చిన ధైర్యం ఉందా మీకు? ఎస్సీలకు, బీసీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు షాది ముబారక్ పేరు మీద ఇస్తున్నాం. ఎవరు అడగలే, ఇది మా ఎలక్షన్ మేనిఫెస్టో లేదు. మా ముఖ్యమంత్రి గారు స్వయంగా 14 సంవత్సరాలు ఉద్యమంలో తిరిగి ప్రజల యొక్క ఆవేదనను, పిల్లలు అమ్ముకుంటున్నారు, పెళ్ళిళ్ళు చేయలేకపోతున్నారని చూసి ముఖ్యమంత్రి గారు ప్రభుత్వంలో రాగానే 51,000 ఇచ్చారు. మళ్ళీ ఎవరు అడగలే, మళ్ళీ 75,000 చేశారు. ఎవరు అడగలే, ఇప్పుడు 116,000 చేశారు. మీ దగ్గర దమ్ము ధైర్యం ఉందా? కాంగ్రెస్ వాళ్ళని అడుగుతున్నాం, మీ పరిపాలన చేసే రాష్ట్రాలలో ఎక్కడైనా ఉందా? బీజేపీ నాయకులు కూడా చాలా సంఖ్యలు ఎగిరేస్తున్నారు. 5 ఎమ్మెల్యేలు అధికారంలోకి వస్తారట. సర్వే చేస్తే 5 వచ్చేది గ్యారంటీ లేదని చెప్తున్నాయి సర్వేలు. మీరు అధికారంలోకి ఎట్లొస్తారు? ఏ బేస్ మీద వస్తారు? ఏముంది మీ దగ్గర? మీ ప్రభుత్వం ఏం చేసిందని వస్తారు? ఇలా మీ మీద అవిశ్వాస తీర్మానం వచ్చింది. ఇవాళ బీజేపీ నాయకులు గొంతెమ్మ కోరికలతోటి ప్రజల దగ్గరికి పోతూ ఉంటున్నారు. మీరు బస్సు యాత్ర పెడితే ఎవరు సపోర్ట్ చేయలేదు. హైదరాబాద్ నుంచి జనాలను తీసుకొని పోయారు. వేరే వేరే కాన్ఫరెన్స్ నుంచి తీసుకొని పోయారు. మీరు, మీకు అడ్రస్సే లేదు. మీరు అధికారంలోకి ఎట్లొస్తారు? కాంగ్రెస్ వాళ్ళు అందరు ముఖ్యమంత్రులే. ఎవడు అధికారానికి వస్తాడు? ఎవడు? రోజు కొట్లాడుకుంటున్నారు. పార్లమెంట్ సీట్ల కొరకు కొట్లాటలు అవుతున్నాయి, అసెంబ్లీ సీట్ల కొరకు కొట్లాటలు అవుతున్నాయి. ఇక ముఖ్యమంత్రులు అయితే ఇక లెక్కే లేరు. మీరు అధికారంలోకి వస్తారంటే ఎవరన్నా నమ్ముతారా? మీరు అధికారంలో లేరా? రాజ్య సెక్రటరీ 17 ముఖ్యమంత్రి ఉన్నాడు. అంతకు ముందు మీరు అధికారంలో ఉన్నారు. మీరు ఏం చేసినారు? స్వతంత్రం వచ్చిన తర్వాత తెలుగుదేశం మీరే కదా అధికారంలో ఉన్నది. ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉండి ఏం చేసినారు? ఎన్నడైనా రైతుల గురించి ఆలోచించరా? ఎన్నడైనా బీద ప్రజల గురించి, ఎస్సీ ఎస్టీల గురించి ఆలోచించరా? ఇవాళ మేము అద్భుతమైన స్కీములు ఇచ్చి పెన్షన్ రాజశేఖర్ 75 రూపాయలు తెలుగుదేశం ఇస్తే 200 రూపాయలు తెలుగుదేశం, అది కాంగ్రెస్ ఇచ్చింది రాజశేఖర్ రెడ్డి. ఇలా 1,000 రూపాయలు ఇస్తున్నాం మేము. 1,000 రూపాయలు భారతదేశంలో 29 రాష్ట్రాలు ఎక్కడైనా ఉందా? ఎక్కడ లేదు. పెన్షన్ వికలాంగులకు 1,500 ఇస్తున్నాం, ఎక్కడ లేదు. ఈ గురుకుల పాఠశాలలు ఎక్కడ లేవు. రెసిడెన్షియల్ స్కూల్ ఇన్ని స్కూళ్ళు 500 స్కూళ్ళు ఇచ్చాం. 202 మైనార్టీస్కు, మైనార్టీస్ని ఎన్నడూ పట్టించుకోలే. ఇలా విదేశాలకు పిల్లలు చదువుకోవడానికి పోతే 20 లక్షల రూపాయలు ఇస్తున్నాం. ఓవర్సీస్ క్యాంప్ వాళ్ళకి ఫీజు. మీరు ఏం చేస్తున్నారు? కాబట్టి ఈనాడు మీరు మాట్లాడే మాటలకు ఏం పొంతన లేదు. కేవలం కేసీఆర్నో, కేటీఆర్నో, క్యాబినెట్ల మంత్రులను ఎవరినో ఒకటి పేరు పెట్టి మీరు క్రిటిసైజ్ చేయడం తప్పితే ఎక్కడ అవినీతి అవినీతి అంటారు? ఈ 4 సంవత్సరాలు ఎక్కడన్నా ఒకటి రుజువు చేయగలిగినరా? ఒక్కటైనా నిరూపణ చేయగలుగుతారా? ఇవాళ కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అసెంబ్లీ చర్చ చేద్దామంటే పారిపోయారు. పవర్ పాయింట్ చూపించారు ప్రాజెక్టుల గురించి ముఖ్యమంత్రి గారు. ఆయన ఇంజనీర్ కాదు, బ్రహ్మాండంగా పవర్ పాయింట్ చరిత్ర సృష్టించినట్టు చూపించాడు. మీరు పారిపోయిన అసెంబ్లీ నుంచి. మేము ఎన్ని రోజులైనా చర్చకు రెడీ అంటాం, మీరే వద్దు, చర్చ వద్దంటారు. అసెంబ్లీ ఎన్ని రోజులు ఎందుకు అంటారు? మీ పీరియడ్లో ఏమైనా అసెంబ్లీ పెడదామంటే భయపడ్డారు మీరు. మాకు భయం లేదు, మేము మా కార్యక్రమాలని చెప్పుకునే అవకాశం వస్తుంది మాకు. కాబట్టి ఈనాడు తెలుగుదేశం అడ్రస్సే లేదు తెలంగాణలో. కాంగ్రెస్ బీజేపీలు భుజాలు ఎగిరేసుకుంటున్నారు, ఎవరికి అడ్రస్ లేదు. ఇంకా 10 సంవత్సరాలు కేసీఆరే ముఖ్యమంత్రి ఉంటాడు, ఆయనకి ఎదురలేదు. మా ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది 10-15 సంవత్సరాలు ఇంకా. మరి అటువంటి పరిస్థితిలో మీరు ఏం మాట్లాడినా ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. కాంగ్రెస్ పార్టీ కుంభకోణాల పార్టీ, బీజేపీ పార్టీ అధికారం ఇచ్చినా కూడా చేయలేని పార్టీ. ఇవాళ
మీరేదో మాట్లాడి ప్రజలను మభ్యపెట్టేదానికి ప్రయత్నం చేస్తే ప్రజలు చాలా తెలివి కల వాళ్ళు. ప్రజలు ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా వాళ్ళ రిజల్ట్ చెప్పేదానికి రెడీగా ఉన్నారు. కేసీఆర్ను మళ్ళీ అధికారం తీసుకొచ్చేదానికి రెడీగా ఉన్నారు. మరి ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత తెలివి కల ముఖ్యమంత్రి, అనుభవం ఉన్న ముఖ్యమంత్రి రాలేదు. ఫస్ట్ టైం వచ్చారు. మేమంతా మా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాం. ఇలా కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం తీసుకొస్తున్నాం. కోటి ఎకరాలు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, అది ఇప్పుడు చేసి చూపిస్తున్నాం. మిషన్ భగీరథ ఏ ముఖ్యమంత్రి ఏ ప్రైమ్ మినిస్టర్ సాహసం చేయలే. మా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని ఇంటింటికి మంచినీళ్ళు, స్వచ్ఛమైన మంచినీళ్ళు, ఫిల్టర్ చేసిన నీళ్లు, నా ఆడపడుతులు బిందె పట్టుకొని రోడ్డు మీద పోయే పరిస్థితి లేకుండా ఇంటర్నల్లా బిడ్ చేసి మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం తీసుకొని నడిపిస్తున్నాం. ఇంత మంచి కార్యక్రమాలు చేస్తుంటే కాంగ్రెస్ వాళ్ళకు కాళ్ళ కింద భూమి కదిలిపోతుంది. బీజేపీ వాళ్ళు అడ్రస్ లేకుండా పోతుంది, భయం చుట్టుకున్నది. ఇక ప్రజలల్లా అపోహలు సృష్టించి అబద్ధాలు చెప్పి ఏదో చేయాలనుకుంటే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. వాస్తవాలు వేరున్నాయి, మీ మాటలు వేరున్నాయి. కాబట్టి తప్పకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ 10-15 సంవత్సరాలు వస్తుంది. కేసీఆర్ ఉంటాడు, ఇదే ప్రభుత్వం మళ్ళీ పరిపాలన చేస్తుంది. బ్రహ్మాండమైన చరిత్రను సృష్టించాం. ఇంకా చాలా చాలా కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతాం. ఇవాళ కాకతీయ రెడ్డిరాజులు కట్టినటువంటి గొలుసుకట్టు చెరువులన్నీ కూడా సమైక్య ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోతే మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఆ చెరువులన్నిటి నుంచి పూడికలు తీసి కట్టలేసి తూములు పెట్టి ఇవాళ 2 పంటలకు తయారు చేసాం. ఉత్తర తెలంగాణ కలకలలాడుతూ ఉంది బ్రహ్మాండంగా. దక్షిణ తెలంగాణకు డెండి ఎత్తిపోతల పథకం, మరి అదేవిధంగా ఈనాడు పాలమూరుకి ఈనాడు వలసలు పోయేది బంద్ అయి పాలమూరు 600,000 ఎకరాలు ఈనాడు పారాటకం అవుతుంది బ్రహ్మాండంగా. ఆనాడు చంద్రబాబు దత్తత తీసుకున్నాడు, సర్వనాశనం చేశాను. ఏమి చేయలే కాంగ్రెస్ వాళ్ళు, ఏమి చేయలే. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తూ ఉంది, బ్రహ్మాండంగా ముందుకు పోతూ ఉంది. అన్ని జిల్లాలలో బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాలు. మేము అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క ప్రాజెక్టు కన్నా ఒక్క రోడ్డు వేయాలన్నా చెప్పులు అరిగిపోయేది. 1 కోటి రూపాయలు, 2 కోట్ల రూపాయలు, 1 లక్ష రూపాయలు కావాలంటే ఎంతో కష్టపడాల్సి ఇలా మా ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండంగా కోట్లాది రూపాయలు జిల్లాలకు ఇచ్చి నియోజకవర్గాన్ని వైజ్ ఇచ్చి బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నారు. రోడ్లు చరిత్రలో సృష్టించాం, బ్రహ్మాండమైన రోడ్లు వేసి బ్రహ్మాండమైన అభివృద్ధి కార్యక్రమాలు. గ్రామాల నుంచి మండలానికి, మండలాల నుంచి జిల్లాకు 2 రోడ్లు ఇస్తున్నాం. బ్రహ్మాండంగా ఆ రోడ్ల కార్యక్రమాలు నడుస్తున్నాయి. అన్ని విధాలా ఇలా ఎరువుల కొదత లేదు. గతంలో ఎరువులకు చెప్పులేసి లైన్లో నిలబడేది, ఇలా ఎరువు కొరత లేదు, ఇత్తనాల కొరత లేదు. కరెంటు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇండస్ట్రియలిస్ట్ అంతా ధర్నా చేశారు. ఇంద్రపాలెం దగ్గర కరెంటు లేక మా ఇండస్ట్రీస్ బంద్ అవుతున్నాయి, మేము లోన్లు కట్టలేకపోతున్నాం బ్యాంకులకు అని చెప్పని మొరబెట్టుకున్నారు. ఇవాళ మా ముఖ్యమంత్రి అధికారం రాగానే చెప్పాడు 1 సంవత్సరం పడుతుంది ఈ కరెంట్ కరెక్ట్ చేయడానికి అని. అంటే 6 నెలల లోపలనే ఇళ్లకు 24 అవర్స్ కరెంట్ ఇచ్చారు. ఈ జనవరి నుంచి రైతులకు 24 అవర్స్ కరెంట్ ఇస్తున్నాం. వచ్చే సంవత్సరం మిగులు కరెంట్ అవుతుంది తెలంగాణ రాష్ట్రంలో. బ్రహ్మాండంగా ఒక చరిత్రను సృష్టించాం కరెంట్లో. మా ముఖ్యమంత్రి గారు రాత్రి మాళ్ళు ఇంటి దగ్గరను మానిటరింగ్ చేస్తుంటాడు, బ్రహ్మాండంగా కష్టపడి పనిచేస్తారు. దానివల్ల ఈనాడు కరెంటు కష్టాలు పోయినాయి. బ్రహ్మాండంగా నీళ్ళ వసతి వచ్చింది, రైతులకు పెట్టుబడి వస్తుంది, చనిపోతే ఇన్సూరెన్స్ చేశాం 5 లక్షల రూపాయలు. ఇంకేం కా ఏం చేయలేదు. కాబట్టి అన్నీ చేసినాక కూడా ఇవాళ అధికారంలో లేని వాళ్ళు, అధికారం కొరకు దాహం ఉన్నవాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళకి అధికారం లేకపోతే చేపను తీసి నీళ్ళ నుంచి బయట వేస్తే ఎట్లా దక్కుంటుందో అట్లా తన్నాలుతుంది ఇవాళ. ఆ విధంగా పరిస్థితి ఉంది. కాంగ్రెస్కు అడ్రస్ లేదు, బీజేపీకి లేదు,
కమ్యూనిస్టులు అయితే కనుమరుగైపోయినారు. ఈనాడు ఏవో మాటలు మాట్లాడి మరి మా ప్రభుత్వం మీద మా ముఖ్యమంత్రి మీద అభర్ణాలు మోపే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి చక్కటి ప్రభుత్వం ఇలా ప్రజలు బాగా సంతోషపడుతున్నారు, అభినందిస్తున్నారు. మంచి పరిపాలన, బ్రహ్మాండమైన పరిపాలన నడుస్తుంది. కాబట్టి తప్పకుండా మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, మా ముఖ్యమంత్రి వస్తాడు, మంచిగా పరిపాలన ఇంకా మంచిగా ముందుకు తీసుకొని పోతాం, ఒక చరిత్రను సృష్టిస్తాం భారతదేశంలో. మరి ఏకైక రాష్ట్రం నెంబర్ వన్ తెలంగాణ భారతదేశంలో కాబోతుంది. ఇలా ఆర్థికంగా అన్నిటికన్నా పుష్టిగా ఉన్నాడు. ఎవరు శాంతి భద్రతలకు భంగం కల్పిస్తే వదిలిపెట్టే సమస్య లేదు. పరిపూర్ణానంద్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఎంఐఎం కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్డు కావచ్చు, ఎవరైనా శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే ఎవరిని వదిలిపెట్టాలి రాసుకొని. మరి పరిపూర్ణానంద స్వామి ఆడ ప్రజలను రెచ్చగొడుతున్నాడు కాబట్టి శాంతి భద్రతలకు ఎవడు భంగం కల్పించినా వదిలిపెట్టాం. ఆయన కూడా ఉన్నాడు కదా, ఇంకోటి రాముల వారిని తిట్టిండు, వాడిని కూడా నెల్లూరు పంపించాను. కత్తి మహేశ్వరం ఏ మహేశ్వరం మార్గం లేదు. రాముల వారిని దేశమంతా పూజిస్తే వాళ్ళ అడుగురికి మాట్లాడితే వాడిని ఉంచితే మరి రాముల వారిని మొక్కే వాళ్ళు ఊపుకుంటారా? వాడిని నరికేయరు? మరి అని ఉంటే మాకు ప్రాబ్లం కాదు, మరి పంపించేసాం. ఈయన లేనిపోయింది ప్రశాంతంగా హిందూ ముస్లింలు భారతదేశ చరిత్రలో గంగా జమున తైతి నిజాం ప్రభుత్వంలో ఉండేది. ఇలా మళ్ళీ మేము తీసుకొచ్చాము. హిందూ ముస్లింలు క్రిస్టియన్లు మొత్తం కలిసిమెలిసి హాయిగా ఉంటున్నాం. ఎన్ని పండుగలు చేసుకుంటున్నాం, రంజాన్ పండుగ, బక్రీద్ పండుగ, మరి క్రిస్మస్ పండుగ, ఇవన్నీ బతుకమ్మ బోనాలు, బోనాల పండుగను అధికారపూర్వకంగా చేస్తున్నాము, బతుకమ్మ పండుగను అధికారపూర్వకంగా చేస్తున్నాము. మరి ఆనాడు మేము మొత్తుకుంటే విన్నారా కాంగ్రెస్ వాళ్ళు? ఇలా రంజాన్ పండుగను అధికారపూర్వకంగా వాళ్లకు ముస్లింలకు బీద వాళ్ళకు బట్టలు ఇస్తున్నాం, వాళ్ళ మస్జిద్లలో భోజనాలు పెడుతున్నాం, చర్చిలలో భోజనాలు పెడుతున్నాం, బీదలకు బట్టలు ఇస్తున్నాం. ఇక ఆనాడు నిజాం ప్రభుత్వం ఉండి కూడా రంజాన్కు ఒక పూట భోజనం పెట్టలే. మరి మా ముఖ్యమంత్రి గారు పెడుతున్నాడు. అన్ని కులాలను, అన్ని మతాలను, అన్ని వర్గాలను కలుపుకొని పోతున్నాడు. రెసిడెన్షియల్ స్కూల్ బీసీకు ఒక్కొక్క అసెంబ్లీకి ఒక బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ఇచ్చాడు. 119 ఇచ్చాను, 202 మైనార్టీస్కి ఇచ్చాం. ఎస్సీ ఎస్టీలకు ఏ సదుపాయాలు ఉన్న మైనార్టీ విద్యార్థులకు కూడా అదే సదుపాయం వర్తిస్తుందని చెప్పారు ముఖ్యమంత్రి గారు. విదేశాలకు పోతే 20 లక్షలు ఓడిచ్చిండు, ఇలా మా ముఖ్యమంత్రి ఇస్తున్నారు. కాబట్టి మేము ఎడ్యుకేషన్లో భారతదేశంలో నెంబర్ వన్ కావాలనే ప్రయత్నం చేస్తున్నాం, బ్రహ్మాండంగా కార్యక్రమాలు తీసుకొని పోతున్నాం, రైతులకు అండగా నిలబడతాం, రైతులకు ఇంకా మంచి కార్యక్రమాలు తీసుకొని రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చేదానికి రైతు సమితిలు కూడా ఇచ్చాం. గిట్టుబాటు ధర కావాలా, మార్కెట్కి అందరూ ఒకటేసారి రావద్దు, జిల్లాల వారిగా మండల వారిగా రావాలా, రేటు వీళ్ళు కలిసి సమన్వయ సమితి మరి ఆడ మాట్లాడి రేటు ఫిక్స్ అయినాకనే వస్తారు. వాళ్ళకు రైతు గిట్టుబాటు ధర అయ్యేటట్టు చేయాలని చెప్పని ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. కాబట్టి అన్ని విధాల అన్ని రంగాల్లో ఇవాళ భారతదేశంలో ఇండస్ట్రియల్ పాలసీ వరల్డ్ లేనటువంటి పాలసీ, సింగిల్ విండో సిస్టమ్ పెట్టాడు ముఖ్యమంత్రి గారు. ఎవరైనా ఇండస్ట్రీ పెట్టదలుచుకుంటే ముఖ్యమంత్రి ఆఫీసులో ఒక అప్లికేషన్ పెట్టి పోతే 15 నాడు పర్మిషన్ చేతికొస్తుంది. ఈ లోపల సీఎం ఆఫీసులో ఉన్న సెల్లు అన్ని డిపార్ట్మెంట్లో పర్మిషన్ తీసుకొచ్చాడు పెడతారు, 15 నాడు వచ్చి తీసుకొని పోతాడు. సింగిల్ పైసా ఖర్చు కాకుండా ఏ ఆఫీసుకు పోకుండా సీఎం ఆఫీస్ దగ్గర పెట్టి మళ్ళీ 15 రోజులకు సీఎం ఆఫీస్కి వచ్చి తీసుకొని పోతారు. ఈ సిస్టమ్ వరల్డ్ ఎక్కడ లేదు, ఓన్లీ తెలంగాణలో ఉంది. దానివల్ల ఇప్పటికే 60,000 ఉద్యోగాలు వచ్చినాయి, 6 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి ఇప్పుడు దగ్గర దగ్గర. ఇంకా వస్తాయి, ఇంకా కొత్త కొత్త ఇండస్ట్రీ దేశాలన్నీ పోటీపడి వస్తున్నాయి. జర్మనీ, అమెరికా, మిగతా రాష్ట్రాలు, అన్ని రాష్ట్రాలు పోటీపడి వస్తున్నాయి ఇండస్ట్రీస్ పెట్టడానికి. ఇక్కడ శాంతి భద్రతలు బాగున్నాయి, మంచి నీళ్లు ఉన్నాయి, కరెంటు ఉంది, మత సామరస్యం ఉంది, అన్ని విధాల వెదర్ కూడా మంచిగా ఉంది. అమెరికా సర్టిఫికెట్ ఇచ్చింది,
లివింగ్ సిటీలో నెంబర్ వన్ హైదరాబాద్ అని చెప్పాను. నేను ఇంతకన్నా ఎక్కువ మేమేం చేయగలుగుతాం, అన్నీ చేస్తున్నాం, అన్నీ సక్రమంగా ఉన్నాయి, అయినా మా మీద దుమ్ము ఎత్తిపోస్తుంది. ఆ దుమ్ము మా మీద పడదు, వాళ్ళ మీద పడుతుంది అంతే. 2019లో సింగిల్గానే పోటీ చేస్తాం, ఎవరితో అలయన్స్ లేదు, ఏం లేదు. ఇప్పటికే సర్వేలు చేస్తే 100 సీట్లకు పైన వస్తాయని మాకు రిపోర్ట్స్ వస్తున్నాయి. ఎవరితో కలవాల్సిన పనే లేదు మాకు. బ్రహ్మాండంగా మంచి ప్రజలలో మంచి వాతావరణం ఉంది, మంచి ఆలోచన ఉంది, ప్రజలు ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు. మేము ఎవరితోటి కలిసేది లేదు, ఎవరితోటి పనిచేయము.